సమావేశంలో చెప్పడం జరిగింది. బూత్ స్థాయి కార్యకర్తలకు, కమిటీ సభ్యులకి, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులకు, డివిజన్ అధ్యక్షులకు, మాజీ కార్పొరేటర్లకు మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇప్పుడే జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఇంద్రమ్మ కమిటీస్ ఏవైతే మేము కాన్స్టిట్యూట్ చేయబోతున్నామో ఆ ఇంద్రమ్మ కమిటీస్ అనేది ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించబోతుంది. తద్వారా ఏవైతే స్కీమ్స్ మనం ఇచ్చామో, చాలామందికి వైట్ రేషన్ కార్డు లేదు అని, అర్హులైనప్పటికీ వాళ్ళ ఆర్థిక స్తోమత లేనప్పటికీ, బిలో పవర్టీ లైన్లో ఉన్నప్పటికీ, ఆర్థిక దారిద్ర్యం కింద ఉన్నప్పటికీ వాళ్ళకు వైట్ రేషన్ కార్డు దొరకలేదు. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అర్హులైన ప్రతి కుటుంబానికి వైట్ రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అందులో భాగస్వామ్యం చేయడానికి 10 లక్షల రూపాయలు హెల్త్ కార్డు ఇచ్చే కానీ, అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలము ప్లస్ 6 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఉచితంగా బస్ ప్రయాణం లేని స్త్రీలకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఆధార్ కార్డు లేని వాళ్ళకు ఆధార్ ఎందుకు లేదనేది, రేషన్ కార్డులో ఒక కుటుంబంలో గతంలో 4 ఉండేవాళ్ళు, 5 ఉండాలి, 10 మంది అయిపోతే 10 మందికి ఒకటే ఉంది కాబట్టి దాన్ని బైఫర్కేట్ చేసి దాన్ని రేషన్ కార్డులు కూడా కొత్త ఇప్పించేటువంటి కార్యక్రమం. ఇవన్నీ కూడా మరి 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా మరి ఒక ఇంద్రమ్మ కమిటీ స్కీమ్ మేము బాధ్యత ఇవ్వబోతున్నాము. తప్పకుండా ఈ రాష్ట్రం అంతా కూడా ఇంద్రమ్మ కమిటీస్ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి, మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విధంగా, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళిక, తుప్పుగూడలో పెట్టినటువంటి ప్రణాళికను కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి ఈ బూత్ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఉపయోగపడతారు కాబట్టి, యువజన కాంగ్రెస్, ఎన్డీఎస్ఏ, మహిళా కాంగ్రెస్ వీళ్ళందరినీ ఎస్టీ ఎస్సీ బీఎస్సీ మైనార్టీ యొక్క అనుబంధ సంస్థని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడానికి కృషి చేస్తామని, సికింద్రాబాద్ పార్లమెంట్లో ఒక అవకాశం ఇవ్వాలని, గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించలేదు కాబట్టి, మరి కేంద్రంలో కూడా సికింద్రాబాద్ ప్రజల యొక్క గొంతు విరవడాలంటే మాకు ఒక అవకాశం ఇవ్వాలని సికింద్రాబాద్ ప్రజలతో నేను కోరుతాను.